తాతగారు తప్పని గారు తండ్రి సమానులు మార్కెట్ అధ్యక్షులు మోసం తాతబాబు గారు అలాగే సోదర సమానులు అలాగే ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది వాలంటీర్ అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెళ్ళేపిల్లి పంచాయతీ గ్రామ పెద్దలకు మహిళా సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచిన ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా జగన్మోహన్ రావు గారికి అలాగే నిక్కప్పన గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించే పెదవులు కాదు సాయం చేసే చేతులు మెన్న అన్నారు స్వామి వివేకానంద. అంటే అందరికీ సేవ చేయాలని ఉంటుంది, అందరికీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా ఇస్తే బాగుంటుంది పేదలకి అని ఉంటుంది. కానీ 100కి 90% మంది చెయ్యరు, చెప్తారు మాటలు చెప్తారు కానీ రెడ్ క్రాస్ అలా కాదు. ఏ విపత్తుకరమైన పరిస్థితి వచ్చినా మన శ్రీకాకుళం జిల్లాలో కానివ్వండి, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మేము చూస్తున్నాం, ఏ విపత్తుకర పరిస్థితి వచ్చినా మన గులాం తుఫాను కానివ్వండి, కరోనా సమయంలో కానివ్వండి, ఇడ్లీ సమయంలో కానివ్వండి, హుదూద్ సమయంలో కానివ్వండి, ఇది కాక ఎన్నో సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఈ సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఇలా గులాం తుఫాన్ ఇలా రావడం, మరి మన కల్లేపల్లి పంచాయతీలో చెట్లు పడిపోయి 3 ఇళ్ళు పూర్తిగా నష్టం జరిగింది. మరి ఆ విషయం తెలుసుకొని ఈరోజు సుమారు ఒక్కొక్క మీకు ఇస్తున్నటువంటి సామాగ్రి ఒక్కొక్క సామాగ్రి విలువ 5000 రూపాయలు, అంటే సుమారు ఈరోజు 15000 రూపాయల సామాగ్రి ఈరోజు కల్లేపల్లి పంచాయతీలో ఇస్తున్నారంటే ఇది ఆషామాషి కాదు. ఈ సందర్భంగా కల్లేపల్లి ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా జగన్మోహన్ రావు గారికి, రెడ్ క్రాస్ సభ్యులకి, మా అందరి తరఫున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మా యూత్ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలామంది కూడా ఇంకా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, మేము ఒక స్ఫూర్తిని పొందుతాం. నేను ముందుగా చెప్తాను, చాలామంది మాటలు చెప్తారు, ఏమి జోబీ నుంచి డబ్బులు తీయడానికి రావు మీ అందరూ తెలుసు కదా, కానీ 15000 రూపాయలు పెట్టి ఈ రోజున ఇక 4 రోజులు అయ్యింది మన తుఫాను మీరు ఈరోజు సామాన్లు ఇస్తున్నారు చాలా గొప్ప విషయం. నేను మీ అందరి తరఫున మా కుటుంబం తరఫున కూడా జగన్మోహన్ రావు గారికి అంటే నేను కోరుకుంటున్నాను, ఆ భగవంతుడు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరెన్నో జగన్మోహన్ రావు గారు చేయాలి, ఆ శక్తి జగన్మోహన్ రావు గారికి భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఉదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం, ఎందుకంటే మీలాంటి వ్యక్తుల వల్ల మేము అందరం కూడా స్ఫూర్తిని పొందుతాం. చాలా సంతోషం, ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు, చాలా ఆనందంగా ఉంది. ఈ పంచాయతీ అంటే చాలా ఇష్టం మా నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కాబట్టి మాకు కానీ చాలా ఇష్టమైన పంచాయతీ. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.